హాయ్ ఎవ్రీవన్, నా పేరు ప్రసన్న. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న సిరిగుడి. థంబ్నెయిల్ బట్టి మీకు అర్థమైపోయి ఉంటారు కదా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేసి. ఎలిఫెంటా గుహలకి వెళ్ళాలనుకుంటే ముందుగా మనం ముంబై నగరంలో కోలాబా వద్ద గల ఉన్న గేట్వే ఆఫ్ ఇండియాకి చేరుకోవాలి. ఈ ఫెర్రీ టికెట్స్ మనం గేట్వే ఆఫ్ ఇండియా తీసుకోవచ్చు. ఆ టికెట్స్ రెండు రకాలు, ఒకటి ఎకానమీ, ఇంకొకటి డిలక్స్. ఎకానమీ టికెట్ ఏంచి 190 రూపాయలు ఉంది, అదే డిలక్స్ టికెట్ అయితే 260 రూపాయలు. ఫెర్రీలో ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ వెళ్తుంటే 10 కిలోమీటర్లు చాలా త్వరగా వచ్చేసినట్లు అనిపిస్తుంది. ఎలిఫెంటా కేవ్స్ పర్యటనకు సోమవారం సెలవు. ఫెర్రీలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే గుహల దగ్గరికి తీసుకువెళతాయి. ఈ ప్రయాణంలో మనకి చిన్న చిన్న దీవులు అలాగే చాలా పెద్ద షిప్లు మనకు కనిపిస్తాయి. చూడండి ఈ షిప్ అయితే ఎంత పెద్దగా ఉందో. ఈ కొండ మీదే ఎలిఫెంటా గుహలు ఉన్నాయి. మొత్తానికి మనం చేరుకున్న ఇదే ఎలిఫెంటా కేవ్స్ జెట్టి. జెట్టి నుండి దిగి నేరుగా ప్రధాన గృహ మెట్ల వద్దకు చేరుకోవచ్చు. గృహలకు చేరాలంటే నేరో గేజ్ మినీ ట్రైన్ సర్వీస్ కూడా ఉంది. ఇక్కడే ఆ ట్రైన్ టికెట్ తీసుకోవాలి. మీరు చూస్తున్న వంతెన కొత్తగా కడుతున్నారు, ఇది ముంబై నుంచి నావీ ముంబైకి కలుపుతుంది. మనం ఇప్పుడు ఎలిఫెంటా కేవ్స్కి వచ్చాము. ముంబై నుంచి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చి, గేట్వే ఆఫ్ ఇండియా నుంచి మనం బోట్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఇది ఎలిఫెంటా కేవ్స్. చాలా బాగుంది మొత్తం అంతా. బీచ్ మధ్యలో నుంచి మనం ఇప్పుడు నడుస్తున్నాం. మీకు కావాలంటే 10 రూపాయలు టికెట్ ఉంది, అప్ అండ్ డౌను ట్రైన్ కూడా వస్తుంది. ఇదిగోండి ఈ ట్రైన్. ఈ ట్రైన్ మీకు కావాలంటే ఈ నడకుండా మీరు వెళ్ళిపోవాలనుకుంటే 10 రూపాయలు అన్నమాట వెళ్ళడానికి రావడానికి. ఇదే ఎలిఫెంటా గృహాలకి మెయిన్ ఎంట్రన్స్, అలాగే గ్రామ పంచాయతీ వారి టికెట్ కౌంటర్ కూడా. పైకి వెళ్ళడానికి అయితే మెట్లు అయితే ఉంటాయి. మెట్లు ఎక్కలేని వారి డోలి సహాయంతో పైకి వెళ్ళవచ్చు. మెట్లు అంటే సుమారు 100 నుంచి 150 మెట్లు అయితే ఉండొచ్చు. దారిలో మనకి చాలా వస్తువులు కనిపిస్తాయి. కీచెన్లు కానీ, బొమ్మలు కానీ, మార్బుల్తో చేసిన కొన్ని వస్తువులు కానీ, అలాగే మనకి బుద్ధుడు బొమ్మలు ఇలాంటివి చాలా ఉంటాయి. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. మొత్తానికి ఎలిఫెంటా గృహలు చేరుకున్నాం. గృహలు చూడడానికి టికెట్ తీసుకోవాలి మనం. ఇక్కడ ఇండియన్స్కి అయితే 40 రూపాయలు, విదేశీయులకి అయితే 600 రూపాయలు, పిల్లలకైతే ఫ్రీ. వీడియోగ్రఫీ తీసుకుంటే హ్యాండీక్యామ్కి 5 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎలిఫెంటా గృహలు అని దీనికి పోర్చుగీస్ వారు పేరు పెట్టారు. 1987లో యునెస్కో వారు దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.
చరిత్రలోకి వెళ్తే హిందూ లేదా బౌద్ధ రికార్డులలో ఈ ద్వీపం పురాతన చరిత్ర తెలియదు. పురావస్తు శాఖ ప్రకారం బహుశా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటికి మానవ స్థిర నివాసులు ఏర్పరచుకొని జీవించాలనడానికి ఆధారాలున్నాయి. ఇంతటి వైవిధ్యతను ఆస్వాదిస్తూ గృహల్లోకి అడుగుపెట్టిన తరువాత అది మరో ప్రపంచం. మొత్తం 7 గృహాలే ఉన్నాయి. 2 బౌద్ధ గృహాలు, 5 హిందూ గృహాలు. ఈ రాతిలో చెక్కబడిన మందర సముదాయం 60,000 అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్నది. దీని యందు ముఖ్యమైన హాలు, 2 పక్క హాల్స్, ప్రాంగణం, 2 ఇతర క్షేత్రాలు గలవు. ఇందు సుందరమైన శిల్పాలు, శివాలయం ఉన్నాయి. ఈ మందిర సముదాయం శివుని నివాసమని ప్రతీతి. ఇందులో ప్రముఖ విగ్రహం సదాశివుని విగ్రహం. 20 అడుగుల ఎత్తులో త్రిముఖంతో కూడి పంచముఖ శివుని పోలి ఉంది. ప్రతి శిల్పానికి ఏదో ఒక చోట గాయం. ఈ గృహలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటివి. అప్పుడు హినియాన్ బౌద్ధులు ఈ కొండను తొలిచి ఆవాసాలుగా మలుచుకున్నారు. బౌద్ధ శిల్పాలను కూడా చెక్కారు. బౌద్ధం సన్నగిల్లిన తరువాత ఈ ప్రదేశం హిందువుల ఆధీనంలోకి వచ్చింది. ఏ శిల్పము దాని పూర్తి స్వరూపంలో లేదు. విద్వాంసానికి గురి కాని శిల్పం ఒకటి కనిపించదు. శివాయ. ఈ శివలింగం 5,000 సంవత్సరాల కిందటిది. హరహర మహాదేవ. ఒకప్పుడు ఈ కొండపైన పెద్ద రాతి ఏనుగు శిల్పం ఒకటి ఉండేదంట. దాని కారణంగానే పోర్చుగీస్ వారు దీనికి ఎలిఫెంటా కేవ్స్ అని పేరు పెట్టారంట. మరి ఇప్పుడు ఆ రాతి ఏనుగు ఎక్కడుంది, ఏమైంది తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్తాను వినండి. అయితే బ్రిటిష్ వాళ్ళు మన కోహినూరు వజ్రాన్ని, నెమలి సింహాసనాన్ని తరలించుకుపోయినట్లే ఈ రాతి ఏనుగు శిల్పాన్ని కూడా పెకిలించుకుపోవాలనుకున్నారు. ఈ రాతి ఏనుగుని పోర్చుగీసు వారు తరలించే ప్రయత్నంలో విరిగిపోయింది. అది ఇక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. స్వతంత్రం వచ్చిన తరువాత మన వాళ్ళు ఆ ఏనుగుని మరామతులు చేసి జీజియామాత ఉద్యానవనంలో నిలబెట్టారు. ఎలిఫెంటా కేవ్స్కి పక్కన కెనాన్ హిల్స్ ఉంది. ఈ కొండ అయితే మనకి ప్రక్కాలి. ఆ పిరంగిని చూడడానికి 30 అడుగుల పిరంగి అంటే చాలా పెద్ద ఉంటుంది. అప్పట్లో దీంతో ఎన్ని షిప్లు కాల్చేసారో వీళ్ళు. With the cold hard hatred.
అసలు ఈ కొండకి ఆ పేరు ఎలాగొచ్చిందంటే, పోర్చుగీస్ వారు వెళ్తూ వెళ్తూ ఒక 30 అడుగుల పిరంగిని వదిలేసి వెళ్ళారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ పిరంగి 360 డిగ్రీలు తిరుగుతుంది. ఈ పిరంగి కింద పెద్ద పెద్ద గదులు అయితే ఉన్నాయి. అప్పట్లో ఇక్కడ ఆ బుల్లెట్లు అవి దాచేవారేమో ఆ గదిలో. మరి మా అబ్బాయి ఆర్వీని తేలేదు, తెచ్చుంటే వారైతే మటుకు ఫుల్గా ఎంజాయ్ చేసేవాడు ఇక్కడ.